హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మనీ బీ ఆఫ్టర్ రిఫర్ అండ్ ఎర్న్ ఇయర్స్ మనీ ఎలా అయిందో కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను, స్టెప్ బై స్టెప్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు అయితే వాచ్ చేయాలి. అయితే మనీ బీ ఆఫ్టర్ వచ్చేసి మనకి పర్ రిఫర్ అప్ టు 4000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్ రిఫర్ కంప్లీట్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ 100% జెన్యూన్ మనకి మనీ కూడా డైరెక్ట్గా మన బ్యాంక్లో అయితే యాడ్ అవుతున్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు వాచ్ చేసినట్టయితే మీరు ఎలా రిఫర్ చేయాలి అండ్ ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని రిఫర్ చేస్తూ ఎవ్రీ మంత్ 15,000 నుంచి 20,000 వరకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. యాప్ అయితే 100% జెన్యూన్. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు అయితే వాచ్ చేయాలి. కంప్లీట్ ప్రాసెస్ అండ్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఓకేనా? అండ్ మీరు ఇంకా ఇప్పటివరకు మనీ బీ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ డిస్క్రిప్షన్లో లింక్ లేకపోతే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే క్లిక్ చేసినప్పుడు మన ఛానల్ బయోలో మన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. మన వెబ్సైట్లో మీకు మనీ బీ యాప్ కనిపిస్తుంది, కింద డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకో మనీ బీ యాప్ని. అండ్ మన వెబ్సైట్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా మనీ అర్నింగ్కి సంబంధించింది. మీకు నచ్చిన యాప్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం అయితే యాప్ గురించి కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. మనీ బీ యాప్లో మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిఫర్ చేస్తూ పర్ రిఫర్ అప్ టు 4,000 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు రిఫర్ అండ్ ఎర్న్ చేయాలంటే కంప్లీట్ ప్రాసెస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలానే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది, ఓకే? మీరు ఇందులో లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టయితేనే మీకు రిఫర్ అండ్ ఎర్న్ అనేది అన్లాక్ అవుతుంది, ఓకేనా? మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు వాచ్ చేసినట్టయితే మీరు లోన్ అప్రూవల్ అయినా సరే, అప్రూవల్ కాకపోయినా సరే మీరు రిఫర్ అండ్ ఎర్న్ అయితే చేయొచ్చు. కానీ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? నేనైతే ఇక్కడ నేను వీడియోలో మొత్తం చెప్తాను స్టెప్ బై స్టెప్, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి, ఓకేనా? వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను. ఫ్రెండ్స్, మీ చేతిలో అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ అలానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే పెట్టుకోండి, ఓకేనా? అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఎవరికైనా లోన్ అవసరం ఉన్నా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు లోన్ వస్తుంది. అండ్ మీకు లోన్ అవసరం లేకపోయినా సరే ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసినట్టయితే మీకు లోన్ అమౌంట్ చూపిస్తుంది, మీకు అప్రూవల్ అయింది, మీకు అవసరం పడ్డప్పుడు ఆ లోన్ అనేది మీరు తీసుకోవచ్చు, ఓకేనా? అవసరం లేకపోతే లోన్ మాత్రం తీసుకోకరి, జస్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి లోన్ అమౌంట్ అనేది అలానే పెట్టుకోరు, ఓకేనా? అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను కదా, దాని మీద క్లిక్ చేసినా కానీ లేకపోతే మన వెబ్సైట్ నుంచి కానీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోరు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసినా లేకపోతే మన వెబ్సైట్లో ఉన్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినా సరే మీరు ప్లేస్టోర్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు యాప్ని ఇన్స్టాల్ అయితే చేసుకోరు. ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినాక కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసినాక మీకు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. మెయిల్ ఐడి అలానే ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయాలి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఇక్కడ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. కింద ఎడ్యుకేషన్, సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఓకే, టోటల్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఎంత వస్తుంది కింద ఎంటర్ అయితే చేయాలి. అండ్ కింద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఎంటర్ అయితే చేయాలి, ఓకేనా? దాని తర్వాత కింద పర్మిషన్స్కి రైట్ టిక్ అయితే చేయాలి. తర్వాత గేట్ ఆఫర్ మీద క్లిక్ చేయాలి, ఓకే. దాని తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఏరియాది, ఓకే. కింద మీరు మేలా, ఫీమేలా, అదర్స్ సెలెక్ట్ అయితే చేసుకుని గేట్ ఆఫర్ మీద క్లిక్ చేయాలి, ఓకేనా? మీకు ఎవరికైతే లోన్ అప్రూవల్ అవుతుందో ఇక్కడ చూపిస్తుంది, ఓకే. మీకు ఎంత అమౌంట్ ఆఫ్ లోన్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ నాకు లోన్ వచ్చింది. దానికి 2 టైప్ ఆఫ్ ఈఎంఐస్లలో మనం అయితే పే చేయొచ్చు, 6 మంత్స్, 4 మంత్స్ ఇక్కడ చూపిస్తుంది. ఒకటి సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి 4 స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే బేసిక్ ఇన్ఫర్మేషన్, కేవైసీ, ఈఎంఐ ఆటో డెబిట్, తర్వాత రివ్యూ అండ్ సైన్ అగ్రిమెంట్ అని ఉంటుంది, ఓకే. లెట్స్ గో మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఓన్ హౌస్ రెంట్ హౌస్ ఎంటర్ చేయాలి. తర్వాత పర్పస్ ఆఫ్ లోన్, దేని పర్పస్ తీసుకుంటారో ఎంటర్ అయితే చేసేది. కింద లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, కాలింగ్ లాంగ్వేజ్. మీకు వాళ్ళ కస్టమర్ సర్వీస్ వాళ్ళు మనకి తెలుగులో కానీ హిందీలో కానీ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక్కడ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఒకవేళ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి అబౌట్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. బిజినెస్ ఉంటే బిజినెస్ నేమ్ పెట్టారు, బిజినెస్ లేకపోతే నో అని పెట్టారు. కింద అడ్రస్, మీ ఒక ఏరియా అడ్రస్ పెట్టారు. మీ పిన్ కోడ్ పెట్టారు. కింద యాన్యువల్ టర్నోవర్, ఓకే, అండ్ రిజిస్టర్ టైప్, నేచురల్ ఆఫ్ బిజినెస్, సింపుల్ సింపుల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేది. తర్వాత వెరిఫై కేవైసీ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ పేపర్లెస్ కేవైసీ అండ్ డిజీలాకర్ కేవైసీ అయితే ఉంటుంది. ఎవరి దగ్గర అయితే డిజీలాకర్ ఉందో వాళ్ళు డైరెక్ట్ డిజీలాకర్ నుంచి కేవైసీ అయితే కంప్లీట్ చేయొచ్చు. నేను వచ్చేసి ఇక్కడ పేపర్లెస్ ఈ కేవైసీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేసేది. క్యాప్చా ఎంటర్ చేసేది. తర్వాత వచ్చేసి వెరిఫై మొబైల్ నెంబర్, ఇక్కడ వచ్చేసి ఏదైతే మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉందా మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అయితే చూపిస్తున్నా మీదా కాదా అనేది కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, ఓకేనా? దాని తర్వాత ఒక సెల్ఫీ అయితే దిగాల్సి ఉంటుంది, సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి, ఓకే.
సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే మీరు రిఫర్ చేసినప్పుడు అమౌంట్ అనేది డైరెక్ట్ మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. మనకి యాప్లో ఎక్కడ కూడా బ్యాంక్ ఆప్షన్ అనేది ఇవ్వలేరు. ఓకేనా, ఇక్కడనే మనం ఏదైతే లోన్ ప్రాసెస్లో ఉందో బ్యాంక్ ఆప్షన్ ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేస్తారో కరెక్ట్గా ఎంటర్ చేయాలి. డైరెక్ట్ ఆ బ్యాంక్లోనే మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీరు లోన్ తీసుకున్నా సరే, మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసినా సరే, ఇక్కడనే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి మీకు అయితే మనీ అనేది ఆటోమేటిక్గా క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. ఎవరైతే సాలరీడ్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది. వాళ్ళైతే పీడిఎఫ్ ఫైల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పీడిఎఫ్ ఫైల్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క లోన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైతే లోన్ అవసరం లేదు, ఇక్కడ నుంచి స్టాప్ అయితే చేసేది ప్రాసెస్. ఎవరికైతే లోన్ అవసరం ఉందో ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. మీ యొక్క అమౌంట్ అనేది విత్ ఇన్ 10 మినిట్స్లో మీ బ్యాంక్ అయితే క్రెడిట్ అవుతుంది లోన్ అమౌంట్. ఇక్కడ యాప్లో చూసినట్టయితే మనకి రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. అప్ టు 4000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కాపీ లింక్ ఆప్షన్ ఉంటుంది. లింక్ అనేది కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. ఓకేనా, ఎవరికైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో లోన్ అవసరం ఉంటుందో వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అప్రూవల్ అయ్యి ఆ అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్లో క్రెడిట్ అవ్వాలని మీకు అప్ టు 4000 రూపీస్ వరకు రిఫరల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ అనేది విత్ఇన్ 4 డేస్లో మీ బ్యాంక్లో క్రెడిట్ చేస్తారు. ఓకేనా, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే అమౌంట్ వచ్చేసి డైరెక్ట్గా మీకు బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. మీకు ఈ యాప్లో మళ్ళీ బ్యాంక్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది లేదు. ఎక్కడ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఓకేనా, మీరు స్టార్టింగ్ ఎప్పుడైతే లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో అప్పుడే బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. డైరెక్ట్ ఆ బ్యాంక్కి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. ఇన్ కేసు ఏదైనా ఒక ఇష్యూ ఉన్నా సరే మీకు కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని రిఫర్ చేస్తూ మనీ అయితే ఎర్నింగ్ చేసుకుంటారు. కంప్లీట్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీకు పోయేది ఏం లేదు. జస్ట్ మీ ఫ్రెండ్స్కి మీ యొక్క లింక్ అనేది కాపీ చేసి షేర్ చేయాలి. వాళ్ళకి లోన్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అమౌంట్ అయితే తీసుకుంటారు, మీకు మనీ అనేది వస్తుంది. అండ్ వాళ్ళు కూడా రిఫర్ అనేది చేసి వాళ్ళు కూడా మనీ అయితే ఎర్నింగ్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఉంది, ఏదైతే లోన్ ప్రాసెస్ అది కంప్లీట్ అయితే చేయాలి. మీరు కంప్లీట్ చేసినట్టయితే ఎవరికైతే లోన్ అప్రూవల్ అవుతుందో మీకు మనీ అనేది అవసరం ఉంటే లోన్ తీసుకోరి, అవసరం లేకపోతే అది అట్లనే పెట్టారు. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ లోన్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోరి. అండ్ ఎవరికైతే లోన్ అవసరం లేదనుకుంటారో వాళ్ళైతే 100% ఏం చేయాలంటే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉంది కదా, ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు, దాని నుంచి మీరు బ్యాంక్ అయితే వచ్చారు. ఓకేనా, ప్రాసెస్ అనేది మిడిల్లో స్టాప్ అయిపోతుంది. అండ్ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది కాబట్టి మీకు ఏదైతే రిఫర్ అండ్ ఎర్న్ అమౌంట్ ఉంటుందో డైరెక్ట్ బ్యాంక్కి అయితే క్రెడిట్ అవుతుంది. ఓకేనా, ఇలా మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఒక స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాంక్ వచ్చారు. ఇలా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం 2 ప్రాసెస్లో బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. వేరే ప్రాసెస్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఓకేనా, కాబట్టి నేను చెప్తున్నా, ఇన్ కేస్ ఎప్పుడైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది రాంగ్ ఎంటర్ చేసినట్టయితే కస్టమర్ కేర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, అక్కడ నుంచి మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది చేంజ్ చేయించుకోరు. ఫ్రెండ్స్, ఇలా ఈ యాప్ని యూజ్ చేసి మనం అయితే పర్ రిఫర్ 4000 రూపీస్ వరకే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని రిఫర్ చేస్తూ జస్ట్ డైలీ ఒక 1 అవర్ స్పెండ్ చేయాలి ఈ యాప్లో. జస్ట్ మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి ఒకవేళ లోన్ అవసరం ఉంటే ఈ యాప్ని అయితే వాళ్ళకి రికమెండ్ చేయాలి. అలా మీరు ఎవ్రీడే చేసినా సరే, ఒక 1 అవర్ 2 అవర్ టైం స్పెండ్ చేసినా సరే, మీరు మంత్లీ 15 to 20,000 రూపీస్ ఈ యాప్లో అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో. ఓకేనా, మీరు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో ముందే గుర్తుపెట్టుకోరు. లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినప్పుడే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. లేకపోతే ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినాక బ్యాక్ అయితే వచ్చారు. ఓకేనా, ఇలా మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అక్కడ సేవ్ అవుతున్నాయి యాప్లో. దాని తర్వాత మీరు రిఫర్ అండ్ ఎర్న్ చేసిన అమౌంట్ మీ బ్యాంక్లో క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసినాక మనీ అనేది క్రెడిట్ అవ్వకపోతే కస్టమర్ కేర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వరి. మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉన్నది కస్టమర్ సర్వీస్ అనేది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మనం మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళైతే సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ ఈ యాప్లో మనం ఇలా రిఫర్ అండ్ ఎర్న్ చేస్తూ మనం మంత్లీ 15 to 20,000 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇలాంటి బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్స్ ఏమైనా ఉంటే మన ఛానల్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకేనా, అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేసుకోరు, ఇంకా లైక్ చేయకపోతే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి గివ్అవే అయితే ఉంది. గివ్అవే అమౌంట్ వచ్చేసి 100 రూపీస్, 4 నెంబర్స్కి 25 రూపీస్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్ రూల్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. మీరు వాచిస్తున్న ఈ వీడియోని లైక్ చేయాలి. కింద కామెంట్ సెక్షన్లో ప్రెజెంట్ మనకి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో కామెంట్ అయితే చేయాలి. అండ్ 100% మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వాలి. ఈ 4 రూల్స్ మీరు కంప్లీట్ చేసినట్టయితే మన గివ్అవేలో పార్టిసిపేట్ చేసినట్టే గివ్అవే విన్నర్స్ వచ్చేసి
యుఎల్ విన్నర్స్ వీడియోలో నేను అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వీడియో ఇక్కడ వరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చే వీడియోలలో ఇంకా బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్స్ అయితే తీసుకొస్తాను మీకోసం. ఓకేనా, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా యాప్స్ గురించి కంప్లీట్ రివ్యూస్ కావాలన్నా, మీ దగ్గర ఏమైనా యాప్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయాలి, ఆ యాప్స్ గురించి కూడా నేను కంప్లీట్ రివ్యూ అయితే చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.